హైదరాబాద్ లో పుట్టాను నా జీవితం అంతా హైదరాబాద్ లోనే ఉన్నాను హైదరాబాద్ లో చదువుకున్నాను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నాను నిజాం కాలేజ్ చదువుకున్నాను లా కాలేజ్ లో చదువుకున్నాను ఇప్పుడు కూడా హైదరాబాద్ లోనే ఉన్నాను నా ఫాదర్ గాని మాది గాని సొంతూరు చిత్తూరు వైల్పాడ్ కాన్స్టిట్యూన్సీలో లెజిస్లేటర్ గా ఉన్నాను సో ఖచ్చితంగా రెండు కూడా నా ఊర్లేనే ఫస్ట్ ఐ యామ్ ఫ్రమ్ ఇండియా ఐ యామ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఐ యామ్ ఫ్రమ్ హైదరాబాద్ ఏం డిఫరెన్స్ నాకు బెంగళూరులో కూడా ఇల్లు ఉంది సో కర్ణాటక కూడా నా మనము స్వస్థలం అనవచ్చు ఎనీవేర్ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనము నివసిస్తాము ఎక్కడన్నా పోవచ్చు ఏమి మనకేమి పాస్పోర్టు లేకనంటే వీసాలు అక్కర్లేదు కదా ఎక్కడ పార్టీకి నన్ను పని చేయమంటే అక్కడ పని చేస్తాను నేనా బీజేపీ ప్రాథమిక సభ్యత్వం ఆశించి చేరాను ఏమి నేను పదవి గురించి కానీ మీడియా వాళ్ళకి మీకు యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది ఏ పదవి ఇస్తున్నారు ఏమని నేను పదవి ఆశించి అయితే చేరలేదు ఇప్పుడు మనం కష్టపడి పనిచేస్తామంటే పదవులు దానంతకు అదే వస్తాయి మనమేం చేయక్కర్లేదు సో పదవి ఆశించి చేరారు లేకన్నా అంటే ఇది చెప్పారు అని నేను ఎవరితో ఏం మాట్లాడలేదు కేవలం పార్టీ బలోపేతానికి నన్ను ఎట్లా ఉపయోగించుకుంటే అట్లా పనిచేసేదాన్ని నేను సిద్ధంగా ఉన్నాను టికెట్ ఎవరి అల్లా నేనేం ఆశిస్తాను నేను ఉత్త సభ్యత్వం తీసుకునేదానికి పార్టీలో పనిచేసేదానికి చేరాను స్పష్టంగా చెప్తున్నాను పోటీ చేసేది చేయండి అంతా పార్టీ ఏం చెప్తే చేస్తాను రైట్. సబ్స్క్రైబ్ చేసుకోండి.